లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉండటం వల్ల లవ్లీ చాలా బరువు పెరిగింది. అందుకే లవ్లీ తన స్నేహితురాలు పింకీతో కలిసి రన్నింగ్ కోసం ప్లాన్ వేసింది. మరుసటి రోజు ఉదయం లవ్లీ పరిగెత్తడానికి సిద్ధమవుతుంది మరియు ఆమె షూస్ వేసుకోవడానికి తన గదికి వెళ్తుంది. లవ్లీ దగ్గర 4 జతలు షూస్ ఉన్నాయి. లవ్లీ ఏ షూస్ ధరించాలో షూలను చూసి మీరు చెప్పగలరా? జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. జాగ్రత్తగా చూడండి, మున్నపటి షూస్ సాధారణ షూస్. లవ్లీ రన్నింగ్ కోసం వెళ్ళాలి, అందుకే ఆమె దానిని ధరించలేదు. మూడోది హీల్స్, రెండోది స్పోర్ట్స్ షూ, కానీ చిరిగిపోయింది. అయితే లవ్లీ 4వ షూ వేసుకుంటుంది. లవ్లీ షూస్ వేసుకుని పింకీతో రన్నింగ్ కోసం వెళ్తుంది. పింకీ తన స్మార్ట్ ఫోన్ నుండి లవ్లీతో సెల్ఫీ తీసుకుంటుంది. ఇద్దరు చాలా ఆనందిస్తారు. ఇద్దరు ఒక్కరికొక్కరు బాయ్ బాయ్ చెప్పేసి తమ తమ ఇళ్లకు వెళ్తారు. దీని తరువాత లవ్లీ రోజంతా తన పని చేస్తుంది మరియు సాయంత్రం పింకీ ఆత్మహత్య చేసుకుందని తెలుసుకుంటుంది. రాత్రి పింకీ మొబైల్ పోయిందని, దీంతో అప్సెట్ చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు FIR రిపోర్ట్ లో రాసి ఉంది. ఈ నివేదిక తప్పు అని మరియు ఏదో తప్పు జరిగిందని లవ్లీ వెంటనే అర్థం చేసుకుంటుంది. నివేదికలో ఏదో తప్పు ఉందని లవ్లీ ఎందుకు భావించిందో మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. పింకీ మొబైల్ రాత్రి ఎక్కడో పోయిందని పోలీస్ రిపోర్ట్ లో రాసి ఉంది. కానీ ఈ రోజు ఉదయం లవ్లీతో సెల్ఫీ దిగింది, అంటే రాంగ్ రిపోర్ట్ రాయించారని అర్థం. లవ్లీ వెంటనే తన గదికి వెళ్లి అల్మారాలో నుండి తన పర్సనల్ బ్యాగ్ బయటకు తీస్తుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన వ్యక్తుల మొబైల్ నంబర్స్ రాయబడ్డాయి. అందులో ఒక నంబర్ డిటెక్టివ్ మేహుల్ కు చెందినది, కానీ బ్యాగ్ లాజికల్ పాస్వర్డ్ తో లాక్ చేయబడింది. కాబట్టి మీరు ఈ లాజిక్ చూసి చెప్పగలరా? క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమి 14, 8 లేదా 4 కరెక్ట్ బటన్ ను నొక్కడం ద్వారా మాత్రమే బ్యాగ్ తెరవబడుతుంది. మీ ఆన్సర్ ని కామెంట్ చేసి చెప్పండి. మొత్తం 4 పర్ఫెక్ట్ స్క్వేర్స్ మరియు 14, 8, 4 లో 4 మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే బటన్ 4 తో బ్యాక్ తెరుచుకుంటుంది. లవ్లీ బ్యాక్ తెరిచి డిటెక్టివ్ మేహుల్ నంబర్ ని కనుగొని అతనికి కాల్ చేస్తుంది. డిటెక్టివ్ మేహుల్ కేస్ ను పరిశోధించడానికి అక్కడికి చేరుకుంటాడు. మేహుల్ మొదట పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తాడు. అందులో పింకీ సల్ఫాస్ టాబ్లెట్ తిన్నదని, దాని కారణంగా ఆమె చనిపోయిందని రాసి ఉంది. పింకీ కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు. మేహుల్ 3 విచారించాడు. పింకీ స్నేహితుడు అంటాడు, సార్ పింకీ సైన్స్ మరియు బయోలో చాలా మంచి విద్యార్థి, ఈ సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలిచింది. నేను ఆమె క్లాస్ లో ఉన్నాను. ఆమె సల్ఫాస్ ఎందుకు తిన్నదో నాకు అర్థం కావడం లేదు. 2వ స్నేహితుడు అంటాడు, సార్ పింకీ ఎప్పుడు నవ్వుతూ ఉండేది, క్లాస్ లో అందరి మంచి స్నేహితురాలు, ఆమెకి ఎవ్వరు శత్రువులు కాలేరు, అలాంటప్పుడు ఆమె ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నదో నాకు తెలియదు. పింకీ అంకల్ అంటారు, సార్ పింకీ చాలా అమాయకురాలు, ఆమెని ఎవరో చంపేసి ఉంటారు, బహుశా ఈ మొదటి స్నేహితుడే కావచ్చు. పింకీ కారణంగా అతను ఆ క్లాస్ లో ఎప్పుడు వెనకబడి ఉండేవాడు. సార్ మరియు సెల్ఫాస్ గురించి పింకీకి ఏమి తెలుసు? 3 మాటలు విన్న మేహుల్ కి ఒకరిపై అనుమానం కలుగుతుంది. అది ఎవరు కావచ్చో లాజికల్ ఆర్మీ జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. అంకల్ అంటున్నాడు, మొదటి మిత్రుడు పింకీని చంపి ఉంటాడు. పోలీసులు ఆత్మహత్యగా ప్రకటించుకున్నప్పుడు అంకల్ అంత ఖచ్చితంగా ఎలా ఉండగలడు? మరి అంకల్ కి సల్ఫాస్ గురించి ఎలా తెలుసు? మరి సల్ఫాస్ గురించి పింకీకి తెలియదని అంకల్ కి ఎలా తెలుసు? ఏదో తప్పు జరిగింది. అంకల్ సరిగ్గా చెప్పు, ఏం దాస్తున్నావు? అప్పుడు అంకల్ ఇలా అంటాడు, ఈ మధ్యాహ్నం పింకీ తన మేనమామ ఇంటికి వెళ్ళింది మరియు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమెకు కడుపు నొప్పిగా ఉంది. నేను ఆమెకు పారాసెటమాల్ ఇచ్చాను. దాని తరువాత ఆమె నిద్రపోయింది మరియు కొద్దిసేపటి తరువాత ఆమె చనిపోయింది. నేను కెమిస్ట్ ని కాబట్టి నాకు సల్ఫాస్ గురించి తెలుసు, నేనేమి చెయ్యలేదు. అంటే ఈ గందరగోళం మొత్తం పింకీ మేనమామ ఇంటి దగ్గర జరిగింది. మేహుల్ పింకీ కుటుంబ సభ్యుల నుండి తన మేనమామ ఇంటి అడ్రస్ తీసుకుని తన కార్ లో బయలుదేరతాడు. పింకీ మేనమామ ఈ నగరంలోనే ఉంటారు. పింకీ మేనమామను చేరుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. మేహుల్ ఏ దారిలో వెళ్లాలో మీరు చెప్పగలరు?
కదా. ఆలోచించండి లాజికల్ ఆర్మీ, జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. మొదటి దారిలో ఊరేగింపు లోపలికి వెళ్తోంది, బయటకు రావడానికి సమయం పడుతుంది. రెండవ దారిలో ఊరేగింపు ముగిసింది, జనం దారిలో నుంచి వెళ్లిపోతున్నారు, త్వరలో దారి ఖాళీ అవుతుంది. మూడో మార్గంలో ట్రాఫిక్ జామ్ ఉంది, మేహుల్ కి రెండవ మార్గం ఉత్తమంగా ఉంటుంది. మేహుల్ రెండవ దారిలో జనాల రాక కోసం ఎదురు చూస్తాడు మరియు రెండవ మార్గం గుండా మేనమామ ఇంటికి బయలుదేరతాడు. మేహుల్ పింకీ మేనమామ ఇంటికి చేరుకుంటాడు. మేహుల్ ఇంటి ప్రాంగణంలోకి చేరుకో అతను అర్థం చేసుకుంటాడు ఈ వ్యక్తులకు పింకీ మరణం గురించి ఇంకా ఏమీ తెలియదు. మేహుల్ కి ఇలా ఎందుకు అనిపించింది? జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ నాకు కామెంట్ చేసి చెప్పండి. జాగ్రత్తగా చూడండి, పిల్లలు ఇంటి ప్రాంగణంలో బ్యాడ్మింటన్ ఆడుతున్నారు మరియు పింకీ మేనమామ హాయిగా టీవీ చూస్తున్నారు మరియు మిగిలిన ఇంటి వారు మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు వాతావరణం ఇలా ఉండదు. మేహుల్ ఇంట్లోకి రావడం చూసి పింకీ మేనమామ మేహుల్ దగ్గరకు వచ్చాడు. నేను మీ మేనకోడలు పింకీ ఆత్మహత్య కేసు విచారణ కోసం వచ్చాను. పింకీ మరణం వార్త వినగానే అందరూ ఉలిక్కిపడ్డారు. మేహుల్ మొదట పింకీ మేనమామ విచారిస్తాడు. ఈ రోజు ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి పింకీ ఇక్కడకు వచ్చిందని చెప్పాడు. దీని తరువాత మేహుల్ పింకీ అత్తను విచారిస్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ చెప్తుంది, సర్ పింకీ మెడిసిన్ తీసుకోవడానికి మెడికల్ కి వెళ్ళింది, బహుశా అక్కడ నుండి ఆమె సల్ఫాస్ తీసుకుని తిని ఉంటుంది. దీని తరువాత మేహుల్ పింకీ అమ్మమ్మను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమ్మమ్మ చెప్తుంది, నేను నా సొంత చేతులతో పింకీకి లడ్డూలు తినిపించాను, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ముగ్గురి మాటలు విన్న మేహుల్ కి ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థమవుతుంది. ఎలా? మేహుల్ కి ఎలా తెలిసింది? అయితే మీరు చెప్పగలరా లాజికల్ ఆర్మీ, ముగ్గురిలో ఎవరు అబద్ధం చెప్తున్నారు? జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. పింకీ అత్త అబద్ధం చెప్తోంది, ఎందుకంటే పింకీ సల్ఫాస్ తిన్నదని ఆమెకు ఎలా తెలుసు? మేహుల్ పింకీ చనిపోయిందని మాత్రమే చెప్పాడు. విచారణలో అత్త చెప్తోంది, పింకీ క్లాస్ కి చెందిన అబ్బాయి ఆమెను వేధిస్తున్నాడు, పింకీ సల్ఫాస్ తిని చనిపోయిందని పింకీ ఇంటి నుండి కొంత సమయం క్రితం కాల్ వచ్చింది, నేను చాలా భయపడ్డాను అందుకే ఎవ్వరికి ఏమీ చెప్పలేదు, ఆ అబ్బాయి ఎవరు, అత్త అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పింది. అబ్బాయి గురించి మరింత సమాచారం పొందడానికి మేహుల్ తిరిగి పింకీ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతనికి ముగ్గురు అబ్బాయిల గురించి తెలుస్తుంది, రాహుల్, శశాంక్ మరియు సంజు. మొదట మేహుల్ రాహుల్ మరియు శశాంక్ ఇంటికి వెళ్తాడు, కానీ అక్కడ అతనికి ఏమీ లభించదు. దీని తరువాత మేహుల్ సంజు ఇంటికి చేరుకుంటాడు. సంజు ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు కూర్చున్నారు. ఆ ముగ్గురు అబ్బాయిలను చూసి ఏ బి లేదా సి లో ఎవరు సంజు కాగలరో మీరు చెప్పగలరా? జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. పింకీ కాలేజీలో ఉండేది, అంటే ఆమెతో చదివే అబ్బాయికి కూడా దాదాపు 18 నుంచి 19 ఇయర్స్ ఉంటాయి మరియు మొదటి అబ్బాయి చాలా చిన్నవాడిలా అనిపిస్తున్నాడు మరియు మూడవ వాడు చాలా పెద్దవాడిలా అనిపిస్తున్నాడు, అంటే రెండో అబ్బాయి సంజు. మేహుల్ సంజు వద్దకు వెళ్లి అతని నుండి పింకీ గురించి విచారిస్తాడు. అయితే సంజు ఇలా అంటాడు, సార్ పింకీ ఇంతకు ముందు నా స్నేహితురాలు, కానీ ఆమె కొన్ని రోజుల క్రితం వరుణ్ తో స్నేహం చేసింది మరియు ఆ తరువాత నేను ఆమెతో మాట్లాడటం మానేశాను. మేహుల్ సంజు నుండి వరుణ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుని వరుణ్ ఇంటికి చేరుకుంటాడు. వరుణ్ ఇల్లు 2 అంతస్తుల భవనంలో ఉంది. బిల్డింగ్ ని చూసి వరుణ్ ఏ ఫ్లోర్ లో నివసిస్తున్నాడో అని మేహుల్ కన్ఫ్యూజ్ అవుతాడు. వరుణ్ ఏ ఫ్లోర్ లో నివసిస్తాడో, ఫ్లోర్ ఏ లేదా ఫ్లోర్ బి, రెండు ఫ్లోర్స్ ని చూసి మీరు చెప్పగలరా? మీ ఆన్సర్ ని కామెంట్ చేసి చెప్పండి. జాగ్రత్తగా చూడండి, కింద ఫ్లోర్ లోని కుండీలో ఉన్న ముగలన్నీ ఎండిపోయాయి మరియు తలుపు లాక్ చేయబడింది మరియు చాలా మురికిగా కూడా ఉంది మరియు అదే పై అంతస్తు శుభ్రంగా ఉంది మరియు చక్కని మొక్కలు కనిపిస్తున్నాయి. అంటే కింది ఫ్లోర్ లో ఎవరు నివసించరు, వరుణ్ పై ఫ్లోర్ లోని నివసించి ఉండాలి, కానీ పై ఫ్లోర్ గేట్ లోపల నుండి లాక్ చేయబడింది మరియు బూట్లు మరియు చెప్పులు బయటపడి ఉన్నాయి. అంటే వరుణ్ తన కుటుంబంతో పై అంతస్తులో నివసి
నివసిస్తున్నాడు. మేహుల్ పై ఫ్లోర్ కి వెళ్లి వరుణ్ ని కలుస్తాడు మరియు అతనికి పింకీ మరణ వార్తను వివరించినప్పుడు వరుణ్ కళ్ళ నుండి కన్నీరు కారుతుంది. సార్, పింకీ నాతో స్నేహం చేసినప్పటి నుండి సంజు ఆమెను చాలా ఇబ్బంది పెట్టాడు మరియు ఒక రోజు సంజు పింకీని చంపేస్తానని బెదిరించాడు. మరియు ఈ రోజు పింకీ మేనమామ ఇంటి ఫంక్షన్ కి కూడా వెళ్లాడు మరియు అక్కడ ఆమెను కలిశాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సంజు అన్ని విషయాలకు మూలం. మేహుల్ సంజు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మేహుల్ తన ఇంట్లో దాచి ఉన్న మొబైల్ ని కనుగొంటాడు. లాజికల్ ఆర్మీ, మొబైల్ ఎక్కడ దాచి ఉందో మీరు చెప్పగలరా? జాగ్రత్తగా వెతకండి మరియు మీకు దొరికితే వీడియోను లైక్ చేయండి. మొబైల్ ఇక్కడ దాచి ఉంది. మేహుల్ మొబైల్ చూస్తే అది పింకీది. మేహుల్ వెంటనే సంజుని పట్టుకుంటాడు. సంజు తన నేరాన్ని ఒప్పుకుంటాడు. కేస్ సాల్వ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. థ్యాంక్ యూ.